ఈయనకిడా బైన్సాదా రేప్ కేసులు టీఆర్ఎస్ పార్టీ నాయకులే, అమ్మాయిల కేసులు టీఆర్ఎస్ పార్టీ నాయకులే, కబ్జాల కేసులు టీఆర్ఎస్ పార్టీ నాయకులే, అవినీతి కేసులు టీఆర్ఎస్ పార్టీ నాయకులే, బెదిరింపు కేసులు టీఆర్ఎస్ పార్టీ నాయకులే, పట్టాల కేసులు టీఆర్ఎస్ పార్టీ నాయకులే, దేని నిలబడలేరు. అది ఉంది ఎందువలడు అది ఉంది కదా, శాస్త్రం ఉంది కదా, అట్లా వాళ్ళ పరిస్థితి. నేను ఇక్కడ బైన్సాలో ఒక మూర్ఖుడు మున్సిపల్ వైస్ చైర్మన్ అని పేరే ఉండే నిర్మాత సాజిద్ ఖాన్ అనే వ్యక్తి ఒక హిందూ అమ్మాయిని 16 సంవత్సరాల ఒక బాలికను డబుల్ బెడ్రూమ్ పేరుతోని మోసం చేసి రేప్ చేసే ప్రయత్నం చేస్తే వాడిని పట్టుకోవడానికి చేతగా ఇక్కడ పోలీసులకు వాడు ఇక్కడనే తిరిగాడు. వాడు టీఆర్ఎస్ పార్టీ కాపాడే ప్రయత్నం చేస్తాడు, వాడు పట్టుకో తాతగా వాడిని ఢిల్లీ పోయిన వాడికి వచ్చాడు వీడు ఢిల్లీ పోయి పట్టుకోవాలి. ఇబ్బంది లేదు మాకు దీపకరం వేరు వేరు. ఢిల్లీ పోయే ముందు ఇవాళ ఒక పోలీస్ స్టేషన్ నుంచి ఇంకో పోలీస్ స్టేషన్ పోయినప్పుడే ఇంకో రాష్ట్రానికో ఇంకో జిల్లాకు పోయినప్పుడు అక్కడ సంబంధిత పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ పోలీసు సమాచారం ఇచ్చి ఆ పోలీసుల సహకారంతో సంబంధిత నేరస్తులను అనుమానం వ్యక్తులను అరెస్ట్ చేసినట్టు అవకాశం ఉంది. దాని అనుమానం లేదు దానిలో. ఢిల్లీ పోయి కనీసము ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఆ ఇంటి మీద దాడి చేసి అక్కడ ఉన్న వ్యక్తులను పట్టుకొచ్చి వాళ్ళ డ్రైవర్ కూడా పట్టుకొచ్చి జితేంద్ర డ్రైవర్ కూడా పట్టుకొచ్చి నేపాల్ మనిషి పాపం ఆయన నేపాల్ వ్యక్తి అని ఆయన పట్టుకొచ్చి చెప్ప పెట్టకుండా తీసుకొచ్చి అది చేస్తే అంటే పోలీస్ అధికారులు మీరు ఏం చెప్పేసుకున్నారు సమాజానికి అంటే మేము ఏమైనా చెప్తాం తెలంగాణ పోలీసులం కొంతమంది అధికారులం మమ్మల్ని ఎవరు ప్రశ్నించద్దు మేము పరిదేగించున్నాం. ఈయన ఐపీఎస్ పోతారు ఎమ్మెల్సీ అదే కావచ్చు లేదా మా ముఖ్యమంత్రి కాపాడుతారు కూడా కావచ్చు. ఎవరు కాపాడారు మిమ్మల్ని? ఆ రోజే కాపాడించడం ఇక్కడ వ్యక్తులను ఫలానా ఇంటి మీద దాడి చేసి అక్రమంగా కిడ్నాప్ చేసి అని చెప్పి కాపాడిస్తే 8 of 2022 FIR 5 క్రైమ్ నెంబర్ 8 of 2022 ఢిల్లీలో కాంపెట్ చేస్తాం మేము FIR అండి. ఈ విచారణ ఎవరు ఎదుర్కోవాలి? పోలీస్ అధికారి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు వాళ్ళు ఎంతమంది వేరు, వీళ్ళు ఏ విధంగా ఎవరమవుతుంది వేరు. ఆ ఇంటి మీద దాడి అవసరం ఏమున్నది? జితేంద్ర డ్రైవర్కి సంబంధమైంది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇప్పుడు తెలిసింది అక్కడ జితేంద్ర గారి పిఏ ఫలానా వ్యక్తి రాజు అని ఫలానా వ్యక్తులను మావులను కిడ్నాప్ చేశారు గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో వచ్చి అని చెప్పి ఫిర్యాదు చేస్తే FIR అయింది ఇక్కడ అనుమానిత వ్యక్తుల పెట్టని. ఇప్పుడు ఏం చేశారంటే ఆయన కూడా కేసు ఎక్కించారు విచారణ రావాలని చెప్పి బెదిరిస్తున్నారు ఆయన కూడా. ఈ తెలంగాణ యువతకు ఆంధ్రకు ఏం తెలియదు. జితేంద్ర గారు అక్కడ రాజు అనే వ్యక్తి ఇక్కడైనా కావాలని బయట అనే వ్యక్తి ఆయన అక్కడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే ఆయన పేరు కూడా వీళ్ళని రమ్మని చెప్పి నోటిస్తున్నారు ఆయన. ఇది పక్క కిడ్నాప్ అయింది. నేను ఒక పద్ధతి లేకుండా ఒక సిస్టమ్ ను పాటించకుండా మీరు చట్టం తెలిసిన అధికారులు చట్టం చదువుకున్న అధికారులు చట్టాన్ని కాపాడాల్సిన అధికారులు చట్టానికి అనుకూలంగా వివరించిన అధికారులే దాన్ని ధిక్కరించి వాళ్ళు ఢిల్లీ పోయి ఇంటి మీద దాడి చేసి సంబంధం లేని వ్యక్తులను పట్టుకొచ్చి కేసులో ఇరికించి 3 రోజుల పాటు వాళ్ళని బెదిరించి కొట్టి వివరిస్తే మీరు ఏ విధంగా చట్టాన్ని కాపాడవద్దు మీరు ఏదైనా ఐపీఎస్ అయితే నాకు అర్థం కాదు ఏ విధంగా పోలీస్ అధికారులతో మీరు అర్థం కాదు నాకైతే. బయట నవ్వుకుంటున్నారు పోలీసులు కొంతమంది పోలీసులను చూసి. నిన్న ఆయన సిపిఆర్ ప్రెస్ మీట్ పెడుతుండే కింద కామెంట్ చూసుకో ముఖ్యమంత్రి సార్ మొత్తం కామెంట్స్ అన్ని చదువుతా పొట్టుకోసి నేను అది చూసాను ప్రెస్ మీట్ బంద్ చేయాలి. నటిస్తున్న జీవిస్తారు తలబడబడ్డాడు ఆయన మొత్తం కరెక్ట్ ప్రిపేర్ అయ్యి రాలే సడన్ గా చెప్పినట్టు పాపం ఈ ఏం వాళ్ళు కూడా ఏం చేస్తారు పై నుంచి వచ్చినాక మంత్రి మీద ఈ మంత్రి మీద కేసు పెట్టమని పెడతారు. లేదా మంత్రి అవినీతి పరుడు కాబట్టి ఆయన కాపాడాలి లేకుంటే బండారం బయటపడతా అని చెప్పి
ఇలా కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. అలా రిమాండ్ కూడా పంపిస్తాం మీకు దానికి. కనీసం డి కేఆర్ఆర్ పేరు ఇక్కడికి వెళ్ళలేదు, జితేందర్ గారి పేరు. ఎందుకంటే ముఖ్యమంత్రి డిప్రెషన్లో పడ్డాడు. మళ్ళీ చెప్తున్నా, సర్వేలన్నీ బీజేపీ 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 అంటున్నాయి. కాబట్టి ఏదో విధంగా అడ్డుకోవాలి అడ్డుకోవాలి. ఈ అవినీతి పనులకు టికెట్లు ఇస్తే మళ్ళీ ఓడిపోతారు. కాబట్టి వాళ్ళు అవినీతి పనులు అందరూ కూడా సచ్చేరులు అని సమాజానికి చూపెట్టే ప్రయత్నంలో భాగమే ఈ కేసులన్నీ. ఒక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అవినీతి పడే ముఖ్యమంత్రి అవినీతి పడు సచ్చేరు అంటారు అంతా జనం. నీవు నీ కుటుంబమే పెద్ద అవినీతి కుటుంబం నీది అంతా కూడా. వాళ్ళ ఉద్యమకారులను కేసులు ఉరికిస్తారు. అప్పుడు తెలంగాణ ఉద్యమం చేసి ఒక ఆచారం కోసం లక్ష్యం కోసం ఉద్యమం చేస్తే ఈరోజు మంత్రులు ఎమ్మెల్యేలు ఆ మంత్రులు ఎమ్మెల్యే కూడా ఈ ఉద్యమకారులు నమ్ముకొని ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళను. ఉద్యమకారులు ఎమ్మెల్యే చేస్తే మీరు మంత్రులేరు. ఇవాళ మీరు అవినీతి పాటుపడుతుంటే అదే ఉద్యమకారులు ప్రశ్నిస్తే ఉద్యమకారులు నిలదీస్తే ఉద్యమకారులు ఆర్టీఏ కింద వాస్తవాలు రాబట్టి చట్టపరంగా ఫైట్ చేస్తే వాళ్ళు వారు కుట్రదారులే పేరు. ఇవాళ ఈ విషయంలో వదిలిపెట్టే ప్రసక్తి లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, నువ్వు చిత్తశుద్ధి నీకు ఉన్నది పీకే, కానీ మేము కూడా అన్ని విచార సంస్థలను ఆశ్రయిస్తాం. దీని పూర్తి స్థాయి ఉన్నత స్థాయి విచారణ జరగాల్సిందే. అసలు ఈ కుట్రకు కారణమో కారకులు ఎవరు? భారతీయ జనతా పార్టీని అప్రతిష్టపాలు చేయడానికి కుట్రపడిన వ్యక్తులు ఎవరు? ఇవాళ రిమాండ్ షీట్లో దీని ద్వారా బయటపడేది బీజేపీకి ఏం సంబంధం లేదు అని మీకు కూడా పంపిస్తుంది. దీనిలా ఎక్కడ ఏం లేదు. దీనిలా స్ట్రాటజీ టీమ్ అయినా సూచనలు ఇచ్చుడైనా సలహాలు ఇచ్చుడైనా ఒక మంచి సూచనలు ఇవ్వాలి. నువ్వు వినుగొట్టు, నువ్వు దాడులు చేయి, హత్య కేసు పెట్టు, ఫలకారి గుంజుకిరా. అసలు ఈ అందరి విచారంతో వాళ్ళు విచారణ జరపాలి. ఎవరైతే ఈ స్ట్రాటజీ టీంల పేరుతోని సూచనలు సలహాలు పేరుతో ఎవరైతే ఇవన్నీ అరాచకాలు చేస్తారో, విధ్వంసాలకు కుట్ర పడుతున్నాడో, హత్యారాగకులకు ప్రేరేపిస్తున్నాడో, అసలు వాళ్ళ మీద కూడా విచారణ జరపాల్సిందే. ఢిల్లీ కేసులో కూడా వీళ్ళెవరు విచారణ జరపాలి. దీనికి స్ట్రాటజీ టీం ఏమైనా ఉందా, ఎవరు ఉన్నారా, వాళ్ళ పాత్ర ఏంది, వాళ్ళ సూచన సలహా మేరకే ముఖ్యమంత్రి చేసిన లేదా ముఖ్యమంత్రి స్వయంగా ఆదేశించిందా? భారతీయ జనతా పార్టీ ఇటువంటి కేసులకు భయపడే ప్రసక్తి లేదు. ముఖ్యమంత్రి ఎట్లా బరి తెగించి అవినీతిని దోసుకుంటుండో నిన్ను అడ్డుకోవడానికి కూడా భారతీయ జనతా పార్టీ తెగించుకుంటాడుతా. మేము భయపడే ప్రసక్తి లేదు. తెలంగాణ రాష్ట్ర మీద విజ్ఞప్తి చేస్తున్నాం. నిన్న ఏదైతే భారతీయ జనతా పార్టీని, మా జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అన్న గారిని, మా జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు జితేందర్ రెడ్డి గారి మీద టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా బదనాం చేసే ప్రయత్నం చేసిందో, ఇవాళ ఏ విధంగా బొక్క బోర్ల పడ్డదో ఒక్కసారి ఆలోచించండి. అంటే భారతీయ జనతా పార్టీ మీద టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా కుట్ర చేస్తున్నదో నిన్న జరిగినటువంటి విషయాల మీద ఒక్కసారి ఆలోచించండి. రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్న ఈ కుట్రలను ఎక్కడికక్కడ అడ్డుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక పీకేలు గీకేలు గీడియం వ్యక్తులు ఎవరన్నా కానీ స్ట్రాటజీ టీమా సూచనలు ఇస్తాడా సలహా ఇస్తాడా ఎవరున్నా కూడా వాళ్ళ కూడా విచారణ జరిపించాల్సిందే. చేస్తారు గవర్నర్ ప్రోగ్రామ్ అన్న ఈడ నిన్న కూడా హత్య చేసుకున్నట్టు జరిగాను, ఇద్దరు కాల్చుకున్నట్టు నా మీద దాడి చేశారు, మా ఎంపీ అరవింద్ గారి మీద దాడి చేశారు, బీజేపీ కార్యకర్తలు దాడి చేస్తున్నారు, నిన్న డికేఆర్ఆర్ ఇంటి మీద దాడి చేశారు, జితేందర్ గారి మీద పెట్రోల్ గ్యాస్తో కొట్టారు, పెట్రోల్ బాంబు వేసారు ఆడ. ఈ బాంబులకు ఏం చేస్తున్నా అర్థం కాలే నాకు. షెల్టర్కును అతిథికి ఇచ్చే గౌరవానికి కూడా ముఖ్యమంత్రి సంబంధం తేడా లేదు. పోలీసులకు దానికి తెలియదు తేడా. అరే నా పేరు ఉన్నది భయం ఏంది? ఇప్పుడు ముఖ్యమంత్రి గడిలో ఉంటాడు, ఎవరిని గెలవడు, ఛాయ వేయడు, అవసరం కోళ్ళ కూర అది కోళ్ళ అది తలకాయ కూర బోటి కీమా మటన్ అన్ని పెడతాడు ఆయనకు అవసరం ఉంటే. కానీ మేము ప్రజలు తిరగటోళ్ళం, అనేక మంది ఢిల్లీకి వస్తారు, తెలంగాణ ప్రజలు కానీ తెలుగు రాష్ట్రాలు కానీ వాళ్ళు ఇబ్బంది పడతారు. మాకు సంస్కారం ఉంది, ఒక గౌరవం ఉంది, వాళ్ళకి సేవ చేయాలి, వాళ్ళకి ఆతిథ్యం చేయాలి, సంస్కారం మాకుంది, భోజనం పెడతాము, షెల్టర్ పక్కా ఇస్తాము. నువ్వేమో దొరకవు కదా, నువ్వు ఇవ్వకుండా మేము ఇద్దా.
తప్ప ఉందా? పక్కా ఇస్తాం. అక్కడ తిండి దొరకదు వాళ్ళకు, ఊట ఉండే పరచలేరు, ఇబ్బంది పడుతున్నారు. మానవత్వం మాకుంది, సేవ చేసే ఆలోచన మాకున్నది, ఆతిథ్యం ఇవాళ సంస్కారం మాకుంది. ఈ ఆలోచన బాధ్యత మేము గుర్తిస్తాము, వాళ్ళని గౌరవిస్తాము. నువ్వు ఏం దొరకవు కదా. అందుకే ఢిల్లీ వెళ్ళు. ప్రజాధనం కదా. ముఖ్యమంత్రి ఉజావాలో ఖర్చు పెట్టలేదా? దుబ్బాకలో ఖర్చు పెట్టలేదా? జిహెచ్ఎంస్లో ఖర్చు పెట్టలేదా? పొట్టు పొట్టు ఖర్చు పెట్టాడు. ఢిల్లీ పోయినాడు అది అలా వచ్చిందా న్యూస్ మీకు? నెక్స్ట్ ఆ సంవత్సరం ప్రగతి భవన్కు ఉక్రెయిన్ అధ్యక్షుడు వస్తాడు, రష్యా దగ్గర ఇక్కడ చర్చలు అంట. నెక్స్ట్ ఇక్కడ చర్చలు అంట. నెక్స్ట్ రేపటి నుంచి అవినీతి చెప్పకుండా ఆ మంత్రి ఆ మంత్రి అది ఏ మంత్రి అవినీతి పోతాం పక్క. మనం ఎప్పుడు కదా మొన్న ఆల్రెడీ ఈ అవినీతి ఈ మంత్రి అవినీతి మీద పూర్తి స్థాయి గతంలో ఆదాయ సభ బయట పెట్టాం మేము. మరి ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నాడా? గెస్ట్ అకామిడేషన్ కాబట్టి ఒక్కొక్క ఎంపీకి ఒక గెస్ట్ అకామిడేషన్ ఇవ్వచ్చు. ఎవరికైనా ఇవ్వచ్చు. ఎంపీ ఇల్లే కాదన్న, ఇతర రాష్ట్రానికి పోయి ఏ అక్కడ లోకల్ పోలీస్ అనుమతి లేకుండా అక్కడ కోర్టు అనుమతి లేకుండా చేయడం తప్పది. అది ఎంపీ ఇల్లా ఇంకో ఇల్లా ఇంకో ఇల్లా కాదు. అది దాన్ని మనం గుర్తించాలి. సామాన్య వ్యక్తి కూడా వరాదు. చట్టం ఒక ఎంపీలకే లేదు కదా. ఉంటాయి కొన్ని కొన్ని పరిధులు ఉంటాయి, కొన్ని కొన్ని అవకాశాలు ఉంటాయి. చూస్తాం, దాని గురించి ఆలోచిస్తాం. మళ్ళీ లీగల్ టీమ్ కూర్చున్న తర్వాత ఆలోచిస్తాం తప్పకుండా. ఓకే, ధన్యవాదాలు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి అన్యాయం జరిగినా తప్పకుండా మమ్మల్ని ఆశ్రయిస్తే తప్పకుండా సహకరిస్తాం, న్యాయబద్ధంగా చట్టబద్ధంగా. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రాష్ట్ర ప్రభుత్వం యొక్క అవినీతికి వ్యతిరేకంగా ఎవరు ఫైట్ చేసినా కూడా వారికి సమర్థిస్తాం మేము. వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే చట్టానికి అనుబడి అన్ని విషయాలు ఆలోచించి మా లీగల్ టీం పక్కా సహకరిస్తాం, వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తాం. నిజంగా తప్పు చేస్తే ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీ సమర్థించాము, సమర్థించలేము కూడా. ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.